జిల్లా స్థాయి అండర్ 18 క్రికెట్ టోర్నమెంట్ ను పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో ప్రారంభించారు టిఆర్ఎస్ సీనియర్ నేత నల్ల మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దారుణ్యం మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా స్థాయి క్రీడల్లో గెలుపొంది రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసకంట రమాదేవి, కో ఆప్షన్ సభ్యుడు లాల్ మొహమ్మద్, మాజీ సర్పంచ్ పొట్టల మల్లేశం, అమరగాని ప్రదీప్ కుమార్, నడం మల్లారెడ్డి, తాటిపల్లి రాజలింగం క్రీడాకారులు పాల్గొన్నారు. యువత ముఖ్యంగా పిల్లలందరూ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు స్కూళ్ళు రెగ్యులర్ గా లేవు కనుక ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కనుక కొద్ది రోజులు చాలా వరకు హాలిడేస్ వచ్చినాయి కనుక ఎప్పుడు మరి టీవీల ముందు మొబైల్ పట్టుకొని బైక్ల మీద తిరుగుతూ చాలా వరకు అందరూ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా చాలా వరకు యువత పెడదారి పడుతున్న నేపథ్యంలో చాలా వరకు క్రీడా కార్యక్రమాలు స్పోర్ట్స్ కిట్స్ అన్ని అందిస్తూ ఈ రోజు మన జులపల్లి మండల కేంద్రంలో అండర్ 18 క్రికెట్ టోర్నమెంట్ ను పిల్లలు ఆర్గనైజ్ చేస్తామనగానే వారికి నల్ల ఫౌండేషన్ తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహించడం జరిగింది. యువతను క్రీడా రంగంలో ఎప్పుడు ముందుంచడానికి ప్రయత్నిస్తున్నటువంటి నల్ల మనోహర్ రెడ్డి గారికి, నల్ల ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నల్ల మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తను ఇప్పుడే కాదు గత 20 సంవత్సరాల నుండి కూడా యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి వాళ్ళు ముందు జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని కోరుకుంటూ ఆయన ఈ జిల్లా స్థాయి కాక క్రీడా కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.